రవి మేము చార్జ్ షీట్ రెడీ అయిందా? ఇద్దరు కానిస్టేబుల్స్ అదే పని మీద ఉన్నారు సార్. లూపోల్స్ లేవుగా? రిపోర్ట్స్ 2 రోజుల్లో వస్తాయి. హలో. హాయ్, హలో, నమస్తే, నేను మీ విజిల్ మహాలక్ష్మి. అది సహనా హార్ట్ గురు. మీకోసం మీకు ఇష్టమైన పాట రారా సరసకు రారా చేరా చెంతకు చేరా బాగుండదా? మా వాళ్ళని ఇద్దరు లోపలేసినట్టున్నావు కదా, వాళ్ళని వదిలే. దీన్ని వదులుతా? కాదు, కుదరదని కోర్టుకు పోయినావో, నీ ఎఫ్ఎంలో ఈజీలు వినబడదు. పీక కోస్తా. పాట నచ్చినట్లే. అల్లాడిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తాడు చూడు గురు. కార్నోల్ మందే. రేడియోలో విజులు కొడతావు కదా, ఇప్పుడు కొట్టు. రేయ్, అమ్మాయి ఏం చెప్పిందో అర్థమైందా? ఆడేవుడు వస్తాడంట, మనందరినీ వేసేస్తాడంట. అందరూ ఫోన్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. ఎవరు ఏ ఫోన్ అటెండ్ చేయకూడదు. దేవరాజు ఫోన్ తీయడం లే గురు. ఆమె మందిరం ఉండదు కదా? అవును. చూడండి, అమ్మాయి బండిలోనే ఉంది కదా. మన బండిలోనే ఉందన్నా. బండి ఆడా నిలబడతో తిరుగుతూనే ఉండండి. అట్నేనా? భద్రం భద్రం. టీ చెప్పండి. ఏడు అడవడం లేదు. ఆహా, నాలుగు టీ లోపల పోయినా అంతే. అట్నా? సరే గురు, స్టేషన్లో టీ మాత్రమే పోయిందంట, ఇంకే రియాక్షన్ లేదంటున్నాడు. నా కొడుకు ఎడున్నాడు, స్కూల్కు పోయిండాడు. కొడెవడో గిరిపోయిండాడు. ఫోన్ చేసి ఎక్సామిన్ చెప్పు. హలో, ఫోన్ తీసేదానికి ఎంతసేపు రా? అప్పుడేడా ఈనా స్కూల్ కాడా? బాబు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఎగ్జామ్ లేదేం లేదు, లోపలికి పోయి చూడరా. సరే అన్న, అట్నే. ఈ ఎగ్జామ్ చెప్తున్నాడా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. స్వర్ణడా? స్వర్ణడా గుడికెళ్ళింది అల్లుడు. ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి బాబు. ముందే గురు నామదేశ్య సభకు. గోపిక సుందుకి ఎవడు ఫోన్ చేయరా? చేయండి. ఎవరు అత్తట్లేదు గురు. హలో. ఏమయ్యా ఇన్ని మిస్డ్ కాల్స్?
హలో ఏంద్రా ఫోన్ వచ్చినా ఎవరున్నారు ఎవరున్నారు ఎవరున్నావు ఎంత ఎంతసేపో నీకు ఏలినాటి శని మొదలవుతుండదని జ్యోతిష్యుడు చెప్పినాడు కదా, అందుకే పరిహారం చేయిద్దామని గుడికొచ్చుండాలి. పరిహారం లేదు ప్రసాదం లేదు, ముందు నీరా, ఆడేం బాబు లేదు కదా, అంత సేఫే కదా. సేఫే అండి, డైమండ్ నెక్లెస్ డిస్కౌంట్ లో ఇస్తుండారంట, నేను షాపింగ్ కు పోయేస్తా. డైమండ్ లేదు బొచ్చు లేదు, ఏడు పీక మేము కత్తుంటే నెక్లెస్ కావాలన్నా, తొందరగా రావే, మాట్లాడుకున్నారా? పిల్లని ఎత్తుకొచ్చింది మానవ్, నువ్వెందుకు టెన్షన్ పడతా ఉండవు? టెన్షన్ పడాల్సింది ఆడు కదా. గురు పావురం అది. శకునం బాగలేదు, దాని ఇటు సేమని చెప్పు. గురు ఇటు సేమని చెప్పు. గురు భయపడుతున్నావా? స్టేషన్ ముందు ఎక్కడ కిడ్నాప్ చేశారో అక్కడే దింపేసి వెళ్ళారు. నువ్వు అక్కడే ఉండే వస్తున్నా. నీకేం కాలేదుగా, సేఫేగా? పక్కా సేఫ్. ఏం చేసావయ్యా, చితక్కొట్టేసావా? ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు. కిడ్నాప్ చేసింది ఎవరిని? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోరీని. వణుకు పుట్టించినట్టున్నావు. ఏం చేసావు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఏమీ చేయలేదా? ప్లాన్ బి కూడా లేదా? ఏ నువ్వు ఎండ్ కార్డ్ లో వచ్చే పోలీసువా? ఏం చేయలేదంటున్నావు? ఎలా? కొన్ని రోగాలకి ఏ మందు వేయకపోవటమే మందు. సైలెన్స్ ఈ లోకంలో అతి పెద్ద వైలెన్స్. ఏ పోలీస్ డాక్టర్లా ఆలోచించావా? నీ ట్రీట్మెంట్ సూపర్, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ బ్రతికేశాను. ఎప్పుడైనా ఏమీ చేయకపోవటం ఓకే, కానీ ఇప్పుడు నాకేదైనా చేయాలనుంది. ఏంటది? మనతో పనిచేసిన ఒకడు ఐపీఎస్ చదివచ్చి ఇంత ధైర్యంగా డీల్ చేస్తుంటే చూడడానికి చాలా గర్వంగా ఉంది కదా. గురువు లాంటి వాడికి ఇలాంటి వాడే కరెక్ట్. నేను కొట్టి ఏలాడదీస్తే నువ్వు కాపాడు పంపిస్తావా? వాడారా, వీణ్ణి తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వాణ్ణి వెతకడం ఇక్కడతో ఆపేయి, నీకే మంచిది. ఎట్ట చచ్చినాడు? ఎక్సిడెంట్. రసై పోస్ట్ మార్టం.
హలో సార్, నేను రహీంని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ రోజు మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను. మీరు చేస్తున్నది చూస్తుంటే నాకెక్కడో ఓ చిన్న నమ్మకం కలిగింది. ఎంతో మంది ప్రాణాలని కాపాడిన మన డీన్ ఎలా చనిపోయారో బయట వాళ్ళకి తెలియకుండా పోకూడదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేనిప్పుడు మెడికల్ క్యాంప్లో ఉన్నాను. రేపు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్, డీన్ని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ వచ్చింది. మంచి విషయాలన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. గుడ్. సౌండ్ వినిపిస్తా ఉండదా? రాబర్ట్ కోసం తొవితే రహీం వచ్చినాడని చూస్తా ఉండవా? ఇంకా తొవితే రామ్ కూడా వస్తాడు. మర్డర్లు చేసేదానికి నేను చూడండి రా. పోలీస్ పని మానేసి డాక్టర్ లాగా పోస్ట్ మార్టం మళ్ళీ దిగినా? ఈ ఊళ్ళో పోలీస్ కుక్క ఏడ తిరిగినా నీ అబ్బా నాకు తెలుస్తాదే. ఏంది డెత్ సైలెంట్ గా ఉండవు? ఈ ఊర్లో ఒకే ఒక సౌండ్ వినిపించాలా? అది గురు. రేపు నామినేషన్ ఇవ్వడానికి పోతాండా? వచ్చి బందోబస్తు నిలబడరా పోలీసు. అవును, ఇప్పుడు నేను నిద్ర కూడా రాదే. మొన్నదో మాత్రం అన్నావు. ఏం ఫిట్? క్లోనో ఫిట్. నువ్వు డాక్టర్ కదా, నీకు ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదులే. ఒక మాత్ర వేసుకొని ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ విత్ బ్యాడ్ డ్రీమ్స్. Hey!
చెప్తుండా ఊరే తగలబడిపోతా. ఎవరు తగల పెడతాడో చూద్దాం రా. నా కొడకలారా, పోలీసు అంటే ఎలా కొరంగా ఉందా? సిటీలో ఎక్కడ ఏ మూల ఒక చిన్న గొడవ కూడా జరగకూడదు. అన్ని చోట్ల పెట్రోల్ వెహికల్స్ పెట్టండి. రౌడీ అని చెప్పి ఎవడన్నా వస్తే మక్కిలు ఎరగొట్టి లోపలేయండి. నేను చూసుకుంటాను సార్. నన్ను తోటకు ఒక్క ఈగ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు సార్. ఐ యామ్ ఆన్ డ్యూటీ సార్. దేవరాజ్ సార్, ఇవాళ యూనిఫామ్ మీకు ఫిట్గా ఉంది, ఇది ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మాట్లాడుతా ఉండా, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్, అంతా ప్రశాంతంగా ఉండాలి. ఓవర్. కోట సెంటర్ నుంచి మాట్లాడుతుండ సార్, అంతా మన కంట్రోల్లో ఉంది. ఓవర్. యో, పిక్ పాకెటా? ఈ ఊరా పక్కూరా? ఆడొక నీళ్ళ బట్టలుందిటి. ఏంది మాట్లాడమేమిరా? ఏ కేసులో దొరికినావు నువ్వు? ఈ పోలీసు వాళ్ళ టార్చర్ అస్సలు భరించలేకపోతున్నావు అప్పా. ఒకప్పుడు సైలెంట్గా ఉండేటోళ్ళు, ఇప్పుడేమో వైలెంట్గా లోపలేస్తూ ఉండారు. ఇంతకుముందు తిరునాళ్ళలో అట్ట సైలెంట్గా లోపలికి వెళ్ళి బాగా కొట్టుకొచ్చేవాడిని. ఈ మధ్య సత్య అని వాడు వచ్చున్నాడు బా. వామ్మో, అయితే ఒకట్రా, కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు ట్యాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు ట్యాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు ట్యాబ్లెట్ ఇస్తాడు. అయ్యయ్యో, ఇది హాస్పిటలా పోలీస్ స్టేషనా తెలియట్లేదే నాక. ఆడ చూసావా గోడకి ఫస్ట్ ఎయిడ్ బాక్సు? అవన్నీ మనలాంటి వాళ్ళకే, గుర్తుంచుకో. యో, నీ గురువు ఎవరో తెలిసినా? చాలా పెద్ద రౌడీ, నాకు వాడే ఇన్స్పిరేషన్. వాడికే వీళ్ళు నిద్ర లేకుండా చేస్తాడు, చూసుకో. బాగా పద్ధతిగా ఉండాలా. రెండు రోజులుగా చెవి వినిపించడం లేదప్పా, కానీ ఆడు షూ సౌండ్ మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. ఆడే వస్తాడు, ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుందాం. ఏంటి తమ్ముడు, ఊసల మధ్యలోంచి ప్రపంచాన్ని చూసి చాలా రోజులైనట్టుంది. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఏమన్నావు? నిన్ను ముట్టుకుంటే ఊరే తగలబడిపోద్దా? ఒక చిన్న అగ్గిపూల కూడా వెలగలేదు. నేను ట్రైనింగ్లో వేసిన ప్రతి అడుగులో నువ్వు కొట్టిన దెబ్బలేరా గుర్తొచ్చాయి. ఎప్పుడు పోస్టింగ్ తీసుకుంటానా, ఎప్పుడు కర్నూలు వస్తానా, ఎప్పుడు నేను ఈ బొక్కలో దోస్తానా అని ఈ రోజు కోసమే ఎదురు చూసా. గురువు అంటే భయం, గురువు అంటే ధైర్యం, గురువు అంటే అది, గురువు అంటే ఇది. బాబా బాబా బా, ఎంత బిల్డప్. ఇప్పుడంతా ఒకేసారి నన్ను బందోబస్తు అడిగావు కదా, రేపు పొద్దున్న నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్లేటప్పుడు మొత్తంగా ఇస్తానరా నీకు బందోబస్తు.